సరే మన అల్లు అరవింద్ గారు. సో ఐ రిక్వెస్ట్ అల్లు అరవింద్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అయ్యో అయ్యో సార్ మైక్ మర్చిపోయింది సార్ ఫ్లోలో. మీడియా మిత్రులకి స్టేజ్ మీద కూర్చున్న ఫ్రెండ్స్ అండ్ స్టేజ్ మీద ఉన్న పెద్దలు రాజేంద్ర ప్రసాద్ గారు అంటే మేము బావా బావా అనుకునేవాళ్ళం, ఇద్దరు ముసలాళ్ళు అయిపోయాం. బావగా ఉన్నా పెద్ద మనిషిని ఎప్పుడయ్యాను నేను. స్టేజ్ మీద ఉన్న పెద్దలకి చుట్టాలకి ఇక్కడ ఒక సంతోషమైన విషయం ఏంటంటే, ఒక తెలుసు కదా పెద్ద ఫ్యామిలీ, ఒక 7-8 మంది 10 హీరోలు అందరూ ఉన్నారు. కానీ ఆ ఫ్యామిలీ నుంచి ఒక ప్రొడక్షన్ బ్యానర్స్ తక్కువ ఉన్నాయి, 1-2 ఉన్నాయి. అందులో ఇప్పుడు గోల్డ్ బాక్స్ అని సుస్మిత లాంటి, విష్ణు లాంటి వాళ్ళు ఒక బ్యానర్ని తీసుకొచ్చి ఒక మంచి సినిమాలు తీయడానికి ఇక్కడ నుంచున్నప్పుడు, 45 సంవత్సరాలుగా ఈ బ్యానర్ నడుపుతున్న నేను, నాకు తరం మారిన ఒక బ్యానర్ నాతో పాటు రాబోతుంది అనుకుంటున్నాను. సో ఐ విష్ దెమ్ ఏ గ్రేట్ జర్నీ. చాలామంది అందరి గురించి చెప్పారు. రాజేంద్ర ప్రసాద్ గారి గురించి చెప్పడానికి, అంటే స్టేజ్ కనుక రాజేంద్ర ప్రసాద్ గారు అంటున్నాం, మేము మామూలుగా బాబాబావ అనుకునే చలం ఉంది. 40 సంవత్సరాల స్నేహితులం మేము. మా ఇద్దరికి ఒక పోలిక ఏంటంటే, ఈ వర్క్ చేయాలన్న తపన అప్పటి నుంచి ఇప్పటి వరకు మా ఇద్దరికి ఇంకా చావలేదు, ఇంకా పనిచేయాలని ఉన్నాం మేము. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ థింగ్. చాలామందికి అంటే ఈ మధ్య చాలామంది, వై డూ యూ స్టిల్ వర్క్, యూ హ్యావ్ మనీ, యూ హ్యావ్ చిల్డ్రన్, యూ హ్యావ్ ఎవ్రీథింగ్ యూ హ్యావ్, వై షుడ్ యూ వర్క్ అంటే నాకు ఒకటి, ఇఫ్ ఐ స్టాప్ వర్కింగ్, నేను పని చేయడం ఆపేస్తే నేను మూలబడిపోతానేమో అన్నంత భయం అన్నమాట. అందువల్ల పొద్దున్న లెగిస్తే నాకు ఛాలెంజ్ ఉండాలి. సో ఇట్లా వర్క్ చేస్తే తప్ప పొద్దున్న లేస్తే ఒక ఛాలెంజ్ ఉండదు. ఏంటి శ్రీదేవి నవ్వుతున్నావు? శ్రీదేవికి నాకు పొద్దున్నే ఛాలెంజ్లు ఉంటాయన్నమాట. ఇట్లాగా రాజేంద్ర ప్రసాద్ గారి గురించి ప్రథమంగా చెప్పిన తర్వాత, ఇప్పుడు నేను పవన్ సాధినేని గురించి చెప్పాలి. ఇతని సినిమా, ఫస్ట్ సినిమా నేను చూసి ఫోన్ చేసి ఒకసారి నేను చూడాలని ఉంది రా అన్నాను. ఓడే దిస్ హ్యాపెన్స్ రేర్. వస్తే ఎంత బాగా తీసావు ఆ చిన్న సినిమా, ఎంతలో తీసావంటే ఆ బడ్జెట్ చెప్తే ఆశ్చర్యపోయాను. సో అట్లాగా దీ ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ డిస్కషన్. ఇతను రొమాంటిక్ కామెడీ చాలా బాగా చేస్తాడు, మీ అందరూ చూసే ఉంటారు. కానీ ఈ సబ్జెక్ట్ విషయం ఆహాలో వచ్చినప్పుడు అతను చేయగలడు, అతను వెర్సటాలిటీ ఉంది అతనికి, దీన్ని కూడా చేయగలడు అని సపోర్ట్ చేసినందుకు నువ్వు ఇచ్చిన ప్రోడక్ట్కి ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్. ఏ సబ్జెక్ట్కి ఎటువంటి షార్ట్స్ పెట్టి ఎలాగ మౌంట్ చేయాలి, ఎలాగ స్టేజ్ చేయాలి అనేది చిన్న వయసులో బాగా చేసావన్న ఫీలింగ్ వచ్చింది నాకు. యూ నో దిస్ బెటర్ బోత్ ఆఫ్ యూ, నిన్ను కూడా. సో ఐ అప్రిషియేట్ ది వర్క్ యు హావ్ డన్ ఆల్రెడీ. మేము యాక్చువల్గా అతను చెప్పడానికి ఇబ్బంది పడతాడేమో కానీ, గీతా ఆర్ట్స్లో 1-2 సబ్జెక్టులు కూడా డిస్కస్ చేశాం. సూన్ హీ విల్ బి వర్కింగ్ ఫర్ మీ ఆల్సో. ఒకవేళ మర్చిపోతే నన్ను గుర్తుపెట్టుకుంటా, ముందు నీ గురించి చెప్పేస్తాను ఎవరికన్నా కూడా. ఈశ్వరి నిన్ను మర్చిపోలేదు. నరేష్ ఎక్సలెంట్, తూకం చూసినట్టు చేసావు నిజంగా. ఎవ్రీ ఎక్స్ప్రెషన్ ఇస్ సో మెజర్డ్. చాలా బాగుంది, చాలా బాగా చేసావు.
మిగతా చాలాసేపు కూర్చోబెట్టేసిన వాళ్ళందరినీ ఒక్కొక్కళ్ళ గురించి చెప్తూ ఉంటే అంత ఇదిగా ఉండదు. కెమెరా బాగుంది, పర్టికులర్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈజ్ వెరీ గుడ్. ఎవరితను అని గుర్తొచ్చేలాగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసావు, దట్స్ వెరీ నైస్. అండ్ యువర్ కంప్లీట్ ఇట్ వెరీ వెల్. గీత గీత థ్యాంక్ యూ సార్. సో కొంతమంది బిజీ డైరెక్టర్స్ని ఆర్టిస్టులని కూడా తీసుకొచ్చి ఇక్కడ ఇంతసేపు ఆహా వాళ్ళు నిలబెట్టేశారు. ఇంకెవరి గురించి, అందరి గురించి చెప్పాను ఇంచుమించుగా. అయితే పేరు పేరున చిన్న ఆర్టిస్టులు పెద్ద ఆర్టిస్టులు ఇందులో ఉన్నవాళ్ళందరూ పేరు పేరున చెప్పాలి, కానీ అందరూ చెప్పారు కనుక వాళ్ళదే నేను ఎక్నాలెడ్జ్ చేస్తూ వదిలేస్తున్నాను. తర్వాత ఆహా, వెర్ ఈజ్ ద ఆహా టీమ్? హలో గైస్, గర్ల్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ మేకింగ్ దిస్ హ్యాపన్. మా మొదట్లో వచ్చిన డిస్కషన్స్ మనకు గుర్తున్నాయి. యూ టుక్ ద లీడ్, ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ ఇట్. అంటే అన్నీ నేను చూడలేక కొన్ని ఒక్కొక్క టీంకి అప్పచెప్తున్నా. ఇది ఆ టీం ఎక్సలెంట్గా దీన్ని తీసుకుని వచ్చారు. ఐఎమ్ వెరీ గ్లాడ్ వెన్ ఐ సా ది ఫస్ట్ కాపీ. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ.